ఇరాన్లో ప్రజల ఘర్షణలు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో దాని నివారణ కోసం ఒక కొత్త ఎత్తు వేస్తూ వస్తున్నారు అది అంటే టూరిస్టులు లేకపోతే ఇప్పుడు ఓ పక్కన ఆయిల్కి సంబంధించిన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మరో పక్కన నాలుగు దేశాల చుట్టుపక్కల నాలుగు దేశాలు ఉగ్రవాద సంస్థలు రెచ్చగొట్టి ఇజ్రాయల్ మీద గొడవలకు తీసుకెళ్తున్నారు దీంతో ఈ ఉద్రిక్త సమయాల్లో అక్కడికి ఎవరు వెళ్ళడానికి సిద్ధపడట్లేదు దీంతో అక్కడున్న ప్రజల్లోనే తిరుగుబాటు అక్కడ ఉన్నటువంటి మహిళలు తిరుగుబాటు ఇదంతా చూశారు ఇలాంటి దశలో ఇరాన్కి ప్రజల్ని అట్రాక్ట్ చేయడం కోసం అని చెప్పేసి వీసా లేకుండా జర్నీకి భారతీయులకు కూడా అనుమతి ఇస్తోంది ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకి వీసా అవసరమే లేదట విదేశీ పర్యాటకుల సందర్శకులను ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్తో సహా ముప్పై మూడు దేశాలు వాళ్ళకి వీసా లేని ప్రయాణాలకు అనుమతి ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది ఇరాన్ వర్గం మేరకు నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ పర్యాటక శాఖ మంత్రి యజ్జుతోల్లా జర్దామి ఇటీవల విషయాన్ని స్వయంగా ప్రకటించాయి ఇరాన్ వ్యతిరేక ప్రచారాన్ని చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు ఇరాన్ వీసా ఫ్రీ వేసులుబాటు ప్రకటించే దేశాల్లో భారత్తో పాటు రష్యా దుబాయ్ బహ్రెయిన్ సౌదీ కతార్ కువైట్ లెబనాన్ ఉజ్బెకిస్తాన్ తదితర దేశాలలోనే మార్చి ఇరవై ఒకటితో ప్రారంభమైన ఏడాది మొదటి ఎనిమిది నెలల్లోనే ఇరాన్ను సందర్శించిన విదేశీ సంఖ్య నలభై నాలుగు లక్షలుగా ఉంది లాస్ట్ ఇయర్తో పోలిస్తే నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఎక్కువ భారతీయులపైన తమ దేశానికి వీసాతో పని లేకుండా రావచ్చు అంటూ ఇటీవలే మలేషియా శ్రీలంక వియత్నాం దేశాలు ప్రకటిస్తే ఇప్పుడు తాజాగా ఇరాన్ ఈ ప్రకటన చేసింది